హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ చిన్న వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోబోతున్నాము. అవేమిటంటే ఈవో గ్రేడ్ 3కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్లలో మహాభారతం కూడా ఒకటి. ఆల్రెడీ మహాభారతానికి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ చిన్న వీడియోలో చాలా ఇంపార్టెంట్ బుల్లెట్ లాంటి పాయింట్లు మీరు తెలుసుకోబోతున్నారు. అవేమిటంటే మహాభారతంలో గొప్ప గొప్ప వీరులంతా కూడా ఉన్నారు. మరి ఆ గొప్ప వీరులను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే కేవలము వాళ్ళ రథానికి ఉన్నటువంటి జెండాను ఆధారంగా చేసుకునే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని యుద్ధభూమిలో తెలుసుకోగలుగుతున్నారు. సో మనము కూడా ఎవరెవరి రథాలకు జెండాలు ఏ విధమైనటువంటి సింబల్స్ను కలిగి ఉన్నాయి, అంటే ఫ్లాగ్ సింబల్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మహాభారతంలో ముఖ్యమైనటువంటి వీరులు వారి యొక్క ఫ్లాగ్ సింబల్స్ గురించి ఖచ్చితంగా ఒక 2 మార్కులకు మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వీడియోను ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడండి, మీకు చాలా ఫుల్ క్లారిటీ అయితే కూడా వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ కూడా నీట్గా రాసుకోవచ్చు. సో ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్లో అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, వాటిని మీరు వీక్షించవచ్చు. అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, మరియు అదేవిధంగా అకాడమిక్ ఎగ్జామ్స్కి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈవో గ్రేడ్ 3కి సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వాటిని కానీ చూస్తే తక్కువ టైంలో మీకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా జెండర్ స్టడీస్కు సంబంధించినటువంటివి, మరియు కరెంట్ అఫైర్స్, మరియు ఇతర ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి, మీరు వాటిని వీక్షించవచ్చు. సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మహాభారత యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధాన్ని మరొక పేరుతో ఏమని పిలుస్తాము, కురుక్షేత్ర యుద్ధము అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది మహావీరులంతా కూడా పాల్గొన్నారు. కానీ దూరం నుంచి కూడా చూసినప్పుడు వీళ్ళు ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికే వాళ్ళ రథం పైన ఉండేటువంటి జెండాను బేచ్ చేసుకునే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని అవతల వారు తెలుసుకోగలిగారు. సో ముఖ్యంగా గొప్ప గొప్ప నాయకులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు. సో వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదలసినటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. గొప్ప గొప్ప వీరులు, వారి యొక్క జెండాలు. సో యుధిష్ఠిర, యుధిష్ఠిర అంటే ఎవరు, ధర్మరాజు. సో ధర్మరాజుకు సంబంధించినటువంటి ఫ్లాగ్ ఏది, అంటే ధర్మరాజుకు చెందినటువంటి జెండా ఏది ఇక్కడ అని అంటే కనుక చూడండి, మూన్ విత్ నక్షత్రాస్. మూన్ విత్ నక్షత్రాలు అంటే ఒక చందమామ లాంటి సింబల్ ఉంటుంది, అందులో నక్షత్రాలు కూడా కలిగి ఉంటాయి. సో అలాంటి జెండా ఎవరిది అంటే కనుక ధర్మరాజుది. ధర్మరాజుకు మరొక పేరు ఏమిటి, యుధిష్ఠిరుడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ భీముని యొక్క జెండా ఏదంటే హ్యూజ్ లైన్, అంటే ఒక పెద్ద సింహం అనేటువంటిది ఆయన యొక్క జెండా పైన మనకు కనపడుతుంది. అదేవిధంగా అర్జునుడు చాలా చాలా ఇంపార్టెంట్. అర్జునుడు ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి అర్జునుడే. ఎందుకంటే మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా మొత్తం అర్జునుడే ముందుండి శ్రీకృష్ణుని యొక్క సహాయంతో మహాభారత యుద్ధాన్ని లేదా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించడం అనేటువంటిది జరిగింది. సో ఆయన యొక్క జెండా పైన ఎవరుంటారంటే హనుమాన్ అనేటువంటి ఆయన ఉంటాడు, అంటే మనం తెలుగులో ఆంజనేయుల స్వామి అంటాం. సో వానర ధ్వజ అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. సో కపిధ్వజము అనేటువంటి పేరుతో కూడా మనకు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. అంటే అర్జునుని యొక్క ఫ్లాగ్ సింబల్ ఏది అంటే హనుమాన్, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ నకులుడు పాండవులలో 4వ వ్యక్తి నకులుడు. సో ఇతని యొక్క జెండా ఏదంటే ఫ్లాగ్ సింబల్ ఏదంటే రెడ్ డీర్ విత్ గోల్డెన్ బ్యాక్ అంటారు.
అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మామూలుగా జింక్ అనేటువంటిది కొంత రెడ్ కలర్లో ఉండి కొంతవరకు ఏముంటుంది గోల్డ్ కలర్లో ఎక్కువగా మెరుస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే రెడ్ డీర్ అనేటువంటిది కొంత గోల్డ్ కలర్లో ఉండేటువంటి రెడ్ డీర్ లాగా మనకు కనపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే జింక్ అనేటువంటిది ఆయన యొక్క జెండా సింబల్గా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా సహదేవుడు, సహదేవుడు ఎవరు? ఐదవ వ్యక్తి, పాండవులలో ఐదవ వ్యక్తి సహదేవుడు. సహదేవుని యొక్క ఫ్లాగ్ సింబల్ వచ్చి సిల్వర్ స్వాన్. అంటే స్వాన్ అంటే ఇక్కడ ఏంటి, బాతు. మనం రాజహంస అంటాం చూడండి, అదనమాట. సో అది ఎలా ఉంటుంది, సిల్వర్ కలర్లో ఉంటుందన్నమాట. సో రాజహంస కలిగినటువంటిది ఈ సహదేవుని యొక్క జెండా పైన ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అభిమన్యుడు. మనం తెలుసు మహాభారత యుద్ధంలో అందరూ కూడా కలిసి అభిమన్యుని వధించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆయన యొక్క జెండా పైన ఎట్రీ విత్ ఎల్లో, ఎట్రీ విత్ ఎల్లో ఆర్ గోల్డెన్ లీవ్స్ అంటాము ఇక్కడ చూడండి. అంటే కొంత ఎల్లో కలర్లో ఉంటుంది చెట్టు ఉంటుందన్నమాట. అది ఏ కలర్లో ఉంటుందంటే కొంత ఎల్లో కలర్లో ఉంటుంది, లేదా గోల్డెన్ లీవ్స్ అనేటువంటివి కూడా అందులో కలిసి ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరిది అంటే అభిమన్యునిది. అదేవిధంగా భీష్మ పితామహుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ భీష్మ పితామహ. గాంగేయుడు అనేటువంటి పేరుతో ఇతను ప్రసిద్ధి చెందాడు. భీష్మునితో యుద్ధం చేసేటువంటి వాళ్ళు వాస్తవానికి ఎవరూ కూడా లేరు. అతన్ని కూడా శిఖండిని ముందు పెట్టుకుని మహాభారత యుద్ధంలో అతన్ని వధించడం అనేటువంటి జరుగుతుంది. కానీ అతను చనిపోడు, అతనికి వరం ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు చనిపోతాడనమాట. సో ఉత్తరాయణ టైంలో అంతవరకు వెయిట్ చేసి ఆయన అంతకు ఆయనే వరం ఉంది కాబట్టి చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన యొక్క జెండా పైన ఏముంటుందిరా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పామ్ ట్రీ విత్ 5 స్టార్స్. పామ్ ట్రీ అంటే ఒక తాటి చెట్టు లాంటిది ఉంటుందన్నమాట. సో ఆ తాటి చెట్టు దగ్గరలో ఏముంటుంది, మళ్ళీ 5 స్టార్స్ కూడా ఉంటాయి. స్టార్స్ అంటే ఏంది, ఇలా ఇలా ఉంటుంది అన్నమాట. సో మనము చుక్కలు అంటాం కదా, సో ఈ స్టార్స్ అనేటువంటివి మొత్తం ఎన్ని ఉంటాయంటే ఆయన దానిపైన 5 ఉంటాయన్నమాట జెండా పైన. బాగా గుర్తుపెట్టుకోవాలి అది ఎవరిదంటే భీష్మునిది. అదేవిధంగా ద్రోణాచార్యుని యొక్క ఫ్లాగ్ సింబల్ ఏంటంటే గోల్డెన్ ఆల్టర్. గోల్డెన్ ఆల్టర్ అంటే వేడి అంటాము. సో కమండలము అండ్ బౌ అనేటువంటిది కూడా ఉంటుందన్నమాట. అంటే మామూలుగా బాణాలు విడిసేది ఉంటుంది కదా, సో అది కూడా ఉంటుంది కమండలము మరియు గోల్డెన్ ఆల్టర్. దానికి మనం బ్రాకెట్లో వేడి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తామన్నమాట. అదేవిధంగా కృపాచార్యుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతను వచ్చి బుల్. కృపాచార్యుని యొక్క ఫ్లాగ్ సింబల్ ఏది అంటే బుల్లు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళు ముగ్గురు కూడా అటు పాండవులకు ఇటు కౌరవులకు బాగా యుద్ధ విద్యలు నేర్పించినటువంటి గురువులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కర్ణుడు. కర్ణుని యొక్క ఫ్లాగ్ సింబల్ ఏది అంటే చైన్ ఆఫ్ ఎలిఫెంట్. అంటే ఒక ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు ఏనుగుకి ఏముంటుంది మామూలుగా ఒక చైన్ లాంటిది ఆ మెడలో వేసుకొని ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏనుగు ఎవరి యొక్క ఫ్లాగ్ సింబలు అంటారు. అంటే ఇక్కడ కర్ణుని యొక్క ఫ్లాగ్ సింబలు ఏనుగ్గా మనము చెప్పుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరు శల్యుడు. సో శల్యుడు అనేటువంటి ఆయన శ్రీకృష్ణుడితో సరి సమానంగా రథాన్ని యుద్ధ భూమిలో నడపగలడు. ఆయనకు ఆ శక్తి ఉందంట, ఎందుకంటే అశ్వం యొక్క హృదయం అతనికి బాగా తెలుసు. సో ఈ శల్యుడు ప్లవ్ అంటే ఇక్కడ ఏంది, నాగలి అంటాం కదా. సో ఆ నాగలినే ఇతను తన జెండా పైన సింబల్గా పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. సో ప్లవ్ అనేటువంటిది మహాభారతంలో ఎవరి యొక్క జెండా అంటే అనక శల్యునిది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అశ్వత్థామ, వెరీ 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 ఇంపార్టెంట్ క్యారెక్టరు ద్రోణాచార్యుని యొక్క ఏకైక పుత్రుడు అశ్వత్థామ. మరి ఇతని యొక్క జెండా పైన ఉన్నటువంటి ఫ్లాగ్ ఏదిరా అంటే, ఫ్లాగ్స్ యొక్క సింబల్ ఏదిరా అంటే లైన్ టైల్, అంటే సింహం యొక్క తోక అంటాం కదా. సో అలాంటిది ఇతని యొక్క సింబల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే అతని యొక్క ఫ్లాగ్ పైన ఆ సింబల్ అనేటువంటిది మనకు కనపడుతుంది. అదేవిధంగా దుర్యోధనుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ కురుక్షేత్ర యుద్ధానికి కారకుడైనటువంటి వాడు, కౌరవులలో అందరికంటే పెద్దవాడు దుర్యోధనుడు.
మరి దుర్యోధనుడి యొక్క ఫ్లాగ్ సింబల్ ఏంటంటే కోబ్రా. కోబ్రా అంటే సర్పెంట్, అంటే పామ్ అంటాం చూడండి. సో పామ్ అనేటువంటిది ఇతని యొక్క సింబల్, అంటే ఆయనకు తగ్గినట్టుగానే అతను కూడా పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జయద్రథుడు. ఎవరి జయద్రథుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, కౌరవుల యొక్క అల్లుడు. కౌరవులకు ఒక చెల్లి ఉంటుంది కదా దుస్సల, ఆమె యొక్క భర్తే ఈ జయద్రథుడు అనేటువంటి ఆయన, బాగా గుర్తుపెట్టుకోవాలి. అతని యొక్క ఫ్లాగ్ సింబల్ ఏదరా అంటే బోర్. బోర్ అంటే ఎలుగుబంటి అంటాం కదా, అదనమాట బోర్. ఎవరిది, జయచంద్రుని యొక్క జెండా యొక్క పైన ఉన్నటువంటి సింబల్. అదేవిధంగా ఘటోజ్గజుడు, ఘటోజ్గజ ఎవరైనా అంటే భీముని యొక్క కొడుకు. సో మహాభారత యుద్ధంలో కొన్ని రోజుల పాటు బాగా యుద్ధం చేస్తాడు మాయలతో, తర్వాత కర్ణుని చేతిలో చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. శక్తి అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల ఈ ఘటోజ్గజుడు చనిపోతాడనమాట. సో అతని యొక్క జెండా పైన ఉన్నటువంటి సింబల్ ఏదంటే వల్చర్. వల్చర్ అంటే ఏమిటి, ఇక్కడ గద్ద అంటాం చూడండి, రాబందు అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం. సో అలాంటి పెద్ద రాబందే ఇతని యొక్క ఫ్లాగ్ సింబల్ పైన ఉంటుంది, సింబల్గా ఉంటుంది, బాగా గుర్తుపెట్టు. ఎవరిది అది అంటే ఘటోజ్గజునిది. అదేవిధంగా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భూరిశ్రవుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ భూరిశ్రవుడు కూడా చాలా బాగా యుద్ధం చేస్తాడు యుద్ధభూమిలో. సో అతను వచ్చి విక్టరీ కాలం అనేటువంటిది అతని యొక్క ఫ్లాగ్ సింబల్గా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా కళింగరాజు, హ్యూజ్ ఎలిఫెంట్, ఒక పెద్ద ఏనుగును అతని యొక్క జెండా పైన పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా వృషశ్రేణుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతని యొక్క సింబల్ వచ్చి పీకాక్. వృషశ్రేణుడు పీకాకు అంటే నెమలిని అతని యొక్క జెండా పైన సింబల్గా పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మహాభారత యుద్ధంలో జరిగేటప్పుడు ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి ఈ ఫ్లాగ్ సింబల్స్ అనేటువంటివి ఎంతగానో ఉపయోగపడ్డాయి. వాస్తవానికి ఆ ఫ్లాగ్ సింబల్ను బట్టే ఎవరు అక్కడ యుద్ధం చేస్తున్నారు, ఆ రథం ఎవరిది అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో తక్కువ టైంలో మీకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఈ వీడియోలన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.